చాలామంది యువతకి ఒక కోరిక ఉంటుంది, సివిల్ సర్వీసెస్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అనేది ఏ ఏ సబ్జెక్టులు చదువుకోవాలి, అసలు ఎలా మొదలెట్టాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుందని అందరూ అంటుంటారు. అసలు ఏం చదవాలో ఏం చదవకూడదో అర్థం కావట్లేదని కూడా. అసలు దీనికి ఒక పాత్వే ఏంటి? ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మనం ప్రిపేర్ అవుతున్నాం అనుకోగానే దానికోసం ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్, చివరిదాకా వచ్చి అనేకసార్లు అటెంప్ట్ చేసి సక్సెస్ కాలేని వాళ్ళ స్టోరీసు, ఇవన్నీ ముందుగా తెలుసుకోవాలి. ముందుగా ఒకళ్ళు ఆల్రెడీ ఆ రూట్లో పయనించారు కాబట్టి ఆ రూట్ ఎలా ఉంటుందో ఆ పయనించిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో బోల్డ్ అని సక్సెస్ స్టోరీసు, ఫెయిల్యూర్ స్టోరీసు అవైలబుల్గా ఉన్నాయి, దాన్ని మనం వాడుకోవచ్చు. రెండోది, దీనికి ఎంత శ్రమ కావాలి? సివిల్ సర్వీసెస్కి ఇంటలెక్చువాలిటీ కన్నా కూడా, మేధో సంపత్తి కన్నా కూడా కఠోర పరిశ్రమ అనేది మేజర్ థంబ్ రూల్. అంటే ఎంత శ్రమ చేస్తే అంత ఫాస్ట్గా ఇది అయిపోద్ది. మూడోది ఫోకస్, ఏదైతే అనుకుంటున్నామో దాని మీద 100% ఫోకస్ ఉండాలి. బేసిక్ కాన్సెప్ట్స్ రాందే సివిల్ సర్వీసెస్ ఈదటం చాలా కష్టం. మనకి అనేక సబ్జెక్టులు ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇట్లా వీటన్నిటినీ కొంత బేసిక్ కాన్సెప్ట్స్ అవపోసన పట్టాలి. ప్రతి సబ్జెక్టులో మనం మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కనీస పరిజ్ఞానం నేర్చుకోవాలి. ఉదాహరణకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుందాం, నానో టెక్నాలజీ అంటే ఏంటి, స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి, సైబర్ టెక్నాలజీ అంటే ఏంటి, స్పైవేర్ ఏంటి, రోబోటిక్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, 4G టెక్నాలజీకి 5G టెక్నాలజీకి తేడా ఏంటి, ఇట్లా ప్రతి సబ్జెక్ట్లో కొన్ని బేసిక్ అంశాలు ఉంటాయి. అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. వై, వాట్, హౌ, వెన్, వేర్, ఇలా మన ప్రిపరేషన్ మొదలెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి, వై, వాట్, హౌ, వెన్, వేర్. ఇక్కడి నుంచి మొదలైన మన ప్రయాణం, దీని తర్వాత తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు స్కూల్ టెక్స్ట్ బుక్లు, తెలుగు అకాడమీ పుస్తకాలు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం అన్నీ బట్టి పట్టక్కలేదు, వీలైనన్ని చదువుకోవాలి. దాని తర్వాత, ఇదన్నీ చేసిన తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదువుతూ యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. అంటే లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ నుంచి బ్యాక్ వెళ్ళాలి. ఎప్పుడూ 1978 or 1979 క్వశ్చన్ పేపర్ చూడకూడదు. ఎప్పుడు కూడా 2020, 2021 క్వశ్చన్ పేపర్ చూస్తూనే వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇది ఫస్ట్ మనం చేయాల్సిన విషయం. చాలామంది ఏం చేస్తారంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడమంటే ఎంత ఓల్డ్ దొరికితే అంత ఓల్డ్ క్వశ్చన్ పేపర్తో స్టార్ట్ చేస్తారు, అవన్నీ అవుట్డేటెడ్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. ఫస్ట్ ప్రజెంట్ క్వశ్చన్స్ నుంచి బ్యాక్ డేట్ వెళ్ళాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, హిన్సైట్, రిట్రాస్పెక్టివ్గా వెళ్ళాలి. తర్వాత ఆ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కాన్సెప్ట్ గ్రహించాలి. అలాగనే మెయిన్స్, మనందరికీ తెలుసు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ 3 స్టేజెస్కి ప్రిపరేషన్ ఒకటేసారి మొదలెట్టాలి. నేను సపరేట్గా ప్రిలిమ్స్ అవుతాను, సపరేట్గా మెయిన్స్ అవుతాను, సపరేట్గా పర్సనాలిటీ టెస్ట్కి ప్రిపేర్ అవుతాను, అలా కుదరదు. ఈ 3 ఒకటేసారి ప్రిపరేషన్ మొదలెట్టాలి, ఎందుకంటే ఇదంతా ఒక ఇంటిగ్రేటెడ్ విషయం, అన్నీ కలిసికట్టుగా చేయాలి. సో దీనికి మనం రోజుకి ఒక 10 నుంచి 12 గంటలు, 24 గంటలు ఉంటే ఒక 10 గంటలు జాగ్రత్తగా ఫోకస్డ్గా ఒక పందాలో చదివితే 2 సంవత్సరాలు పూర్తిగా నిమగ్నం అవ్వగలిగితే సక్సెస్ అనేది మన దగ్గరికి వస్తుంది. దీనిలో కొన్ని స్కిల్స్ అవసరం, కొన్ని టెక్నిక్స్ అవసరం. ఎందుకంటే సిలబస్ అనేది కొంచెం సముద్రంలాగా కనిపిస్తుంది, ఎంత చదివినా అవ్వట్లేదు, ఎంత చదివినా అవ్వట్లేదు. చాలామంది ఆస్పిరెంట్స్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు, ఎంత చదివినా సిలబస్ అవ్వట్లేదని. నేను చెప్తాను, ఆ సమస్య మీ ఒక్కరికే కాదు, సివిల్స్ రాసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఉంటుందని. కాబట్టి వీటన్నిటినీ టైం ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆలోచిస్తూ జాగ్రత్తగా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండి సిలబస్ని చూసి కంగారు పడకుండా ఒక్కొక్క చాప్టర్, అసలు యాక్చువల్గా చాలా తక్కువ మంది
సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాక 6 నెలలకు కూడా పూర్తి స్థాయిలో సిలబస్ అండర్స్టాండ్ చేసుకోరు. సిలబస్ నెట్లో కొడితే సివిల్స్ యూపీఎస్సీ ప్రిలిమ్ సిలబస్, యూపీఎస్సీ మెయిన్ సిలబస్, జిఎస్ సిలబస్, మీ ఏ ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సిలబస్ నెట్లో కొడితే నీట్గా వచ్చింది. ముందు సిలబస్ ప్రింట్అవుట్ తీసుకుని సిలబస్లో ప్రతి చాప్టర్ బట్టి కొట్టండి. అక్కడే ఒక 10% ప్రిపరేషన్ అయిపోద్ది. సిలబస్ ఏంటో తెలిస్తే ప్రాపర్గా మీరు ఫోకస్డ్గా టార్గెట్ చేసి చదవగలరు. సిలబస్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీ గైడ్ లైన్స్ అనమాట. యూపీఎస్సీ మనకు చాలా హింట్ ఇస్తుంది, ఇదిగో మీ సిలబస్, ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. సో తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఆ సిలబస్లో టాపిక్స్ని బట్టి స్టాటిక్ పోర్షన్, డైనమిక్ పోర్షన్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోండి. స్టాటిక్ పోర్షన్ ఏంటి, డైనమిక్ పోర్షన్ ఏంటి అనుకుంటున్నారా? స్టాటిక్ పోర్షన్ అంటే బేసిక్ టెక్స్ట్ బుక్స్, డైనమిక్ పోర్షన్ అంటే దానిలో వచ్చే అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, అవి న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్లో కానీ వాటిలో వస్తాయి. ఆ తర్వాత ప్రిలిమ్స్కి మెయిన్స్కి వీలైన ప్రాక్టీస్ టెస్టులు చేయండి. ఎన్ని చేస్తే అంత మంచిదన్నమాట. తర్వాత సివిల్ సర్వీసెస్కి ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలా లేదా ఏ కోచింగ్ సెంటర్ బెటరు అని ఆలోచిస్తే, ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే సివిల్స్ పాస్ అవుతారని ఏమి ఉండదు. కోచింగ్ తీసుకున్న వాళ్ళు పాస్ అవుతారు, తీసుకున్న వాళ్ళు పాస్ అవుతారు, రెండిట్లోనూ ఫెయిల్ కూడా అవుతారు. కాబట్టి కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. ఓవరాల్గా దానిలో 100% కృషి పెట్టాల్సింది మనమే. మనకి బాగా ఇంట్రెస్ట్ ఉంటే, బాగా చదవాలని తపన ఉంటే కోచింగ్ అనేది కొంత సపోర్ట్ అవుతుంది. సో దీంతో పాటు మంచి ఫ్రెండ్స్ గ్రూప్ తయారు చేసుకోండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, టైం పాస్ ఆస్పిరెంట్స్, చదువుకునే టైంలో మిగతా చెత్త విషయాలన్నీ మాట్లాడతారు. అలా కాకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ చుట్టూ ఉంటే మనకు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తాలనే తపన మొదలవుతుంది. సో ఇవన్నీ కనుక ఒక జాగ్రత్తగా ప్రోగ్రామ్ చేసి కొంచెం స్కిల్ బేస్డ్గా చదువుకుంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ కొట్టడం అంత కష్టమైన పని అయితే కాదు.